ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అని దిన వాక్యదాన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదిన మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త చిట్ట చివరి అధ్యాయం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ 20 వచనం వరకు మనం ధ్యానించాలి. 20 వచనాలు, ఈ 20 వచనాలని మనం మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి 10 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి మరియు మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తూ ఉంటాయి. 11 నుంచి 15 వచనాలు కనుక మనం చూస్తే అబద్ధం చెప్పమని సైనికులకు లంచం ఇవ్వటం ప్రధాన యాజకులు మనం చూస్తూ ఉంటాం. 16 నుంచి 20 వచనాలు చూస్తే గ్రేట్ కమిషన్ అంటాం, అంటే మహానియామకం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానుడు అయ్యి తన శిష్యులకి కొంత బాధ్యత, కొంత నియామకం చేయటం మనం చూస్తూ ఉంటాం. రండి, ఈరోజు మనం ఈ మూడు అంశాల గురించి మాట్లాడుకోవాలి. మొదటి 10 వచనాలు కనుక మనం చూస్తే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధులైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ చూస్తే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, అంటే విశ్రాంతి దినం శనివారం, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వచ్చే రోజు ఆదివారం. అంటే ఈ ఆదివారం తెల్లవారుజామున మగ్ధులైన మరియ మరి వేరొక మరియ సమాధిని చూడటానికి వచ్చారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు చూశారు, ఆయన దగ్గరే ఉన్నారు. నిన్నటి తరగతులు మనం చూసాం. ఇప్పుడు ఈ స్త్రీలు ఎంతవరకు ఆయన వెంబడిస్తూ ఉన్నారంటే, గుర్తుపెట్టుకున్నారంటే, ఆయన సమాధిని చూడటానికి వచ్చారు ఆదివారం తెల్లవారేటప్పుడు. ఎందుకనంటే ఆ రోజుల్లో యూదులకి ఆ యొక్క బాడీస్కి ఆ సుగంధ ద్రవ్యాలు డెడ్ బాడీస్కి పూసేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు కొంత సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి పూయటానికి వీళ్ళు తెల్లవారినప్పుడు ఆయన దగ్గరికి సమాధిని చూడటానికి వచ్చారు. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభువు దూత పరలోకము నుండి దిగొచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు భూకంపం కలిగింది, సిలువేసినప్పుడు. రెండో భూకంపం ఎప్పుడు కలిగిందంటే, పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఆ సమాధి మీద ఉన్న, ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని, రోమా సామ్రాజ్య ముద్రేసి అడ్డుగా ఉంచిన రాయిని దొర్లించి ఆ రాయి మీద కూర్చుండటం వీళ్ళందరూ చూశారు. అప్పుడు మహాభూకంపం కలిగిందంట. ఎందుకనంటే అంతటా అతనికి భయపడుట వలన, ఎప్పుడైతే మూడో వచనం చూస్తాం, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమవంతా తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పరలోకం నుంచి దూత ఎలా ఉందంటే దేవదూతలా కనిపించింది, తర్వాత మెరుపు వలె ఉంది ఆ స్వరూపం అనేది, తర్వాత మంచు వలె ఆ వస్త్రం తెల్లగా ఉండటం, ఆ మహిమతో ప్రకాశించడం ఆ దూత. సైనికులు ఎప్పుడైతే చూశారో వాళ్ళు భయపడి ఆ భూకంపాన్ని చూసి, ఆ మహిమను చూసి, ఆ యొక్క స్వరూపాన్ని చూసి, అక్కడ జరిగిన సంఘటన చూసి వాళ్ళు చచ్చిపోయిన వారి వలె పనిపు పడిపోయి వణుకుపోతూ ఉన్నారంట. ఎందుకనంటే 5వ వచనం చూస్తాం, దూత ఆ స్త్రీలను చూసి ఒక మాట అంటుంది, మీరు భయపడొద్దు, సైనికులు భయపడుతున్నారు బట్ మీరు భయపడొద్దు, ఎందుకనంటే సిలువేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకున్న స్థలం చూడండి. ఇక్కడ చూస్తే మీరు భయపడొద్దు, మీరు చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువును చూడటానికి వచ్చాడు బట్ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడే లేచాడు, ఆయన ముందుగానే చెప్పాడు, ఇదిగో మీ నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం ఎవరూ తీయలేరు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను ఇష్టపడి పాప విమోచన కోసం, అలాగే నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికి తండ్రి నాకు అధికారం అనుగ్రహించాడు, సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే, ఇంకా నాయందు ఉండేవాడికి మరణం లేదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు అందుకని యేసుప్రభువారు చెప్పినట్టుగా, ఇదిగో మీరు దేవాలయాన్ని పడగొట్టండి, మూడు దినాల్లో దాన్ని నేను తిరిగి లేపుతానంటే తన మరణాన్ని గురించి మరియు తన పునరుద్ధానాన్ని గురించి ఆనాడు శిష్యులతో చెప్పాడు, ఆనాడు శాస్త్రులతో పరిశీలితో కూడా యేసుప్రభువారు చెప్పారు. అదే మాటను దూత ఆయన శరీరాన్ని చూడటానికి వచ్చిన ఆ మగ్ధులైన మరియ వేరొక మరియతో దూత చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, ఇదిగో ఆయన చెప్పినట్టుగానే లేచాడు, ఇదిగో మీకంటే ముందుగా ఆయన గల్లియా వెళుతున్నాడు, అందుకని మీరేం చేస్తారంటే ఇదిగో ఆయన ఖాళీ సమాధిని చూడటానికి రండి అని అక్కడ ఉన్న స్త్రీలని దూత ఆహ్వానించడం మనం చూస్తున్నాం. ఆ రాయ దొర్లించబడటం మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆ సమాధి రాయి దొర్లించబడింది ప్రభు బయటకు రావటం కోసం కాదు, ఎందుకంటే ఆ రాయి ఉన్నప్పటికీ ఆయన బయటికి రాగలడు పునరుద్ధాన దేహంతో. ఆ రాయి దొర్లించబడింది ఎవరి కోసం అంటే, బయట నుంచి ఆ స్త్రీలు ఆ సంఘటన చూడటం కోసం, ఆ స్త్రీలు లోనికి వెళ్ళి ప్రభు లేచాడని చూడటానికే ఆ రాయి దేవతత్వ దొర్లించాడు తప్ప, ఇదిగో ప్రభు ఇక్కడ లేడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆ ప్రూఫ్ని ఆ స్త్రీలకు చూపించడం కోసం ఆ రాయి
దేవదూత దొర్లించడం మనం చూస్తున్నాం. వాస్తవానికి ఆ రాయి ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ రాళ్ళు లేకపోతే అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన పునరుద్ధానాన్ని ఏ సెక్యూరిటీ ఏ సైనికులు ఏ రాయి కూడా ఆపలేదు. ఆయన పునరుద్ధాన శక్తి ఉంది. ఆ పునరుద్ధాన శక్తి ఆయన లేచి మహిమ శరీరాన్ని ధరింపజేసుకోగలడు. ఇక్కడ ఆ స్త్రీలు చూడటం కోసం మాత్రమే ఆ రాయి దొర్లించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు కాబట్టి మీరు త్వరగా వెళ్ళండి అని 7వ వచనంలో దేవదూత చెప్తున్నాడు. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గల్లీయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితినెను. ఇక్కడ చూస్తే ఇదిగో ఆయన మీకంటే ముందుగా గల్లీ వెళ్తాడు, మీరు వెళ్ళిపోయి మీరు భయపడొద్దు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు అన్న సంఘటన మీరు ప్రజలందరికీ చెప్పండి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అన్న విషయం సామాన్యమైన విషయం కాదు. చరిత్రలో అప్పటి వరకు జరగనటువంటి సంఘటన, ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళు అలా సంఘటన చూసలేదు. ఎవరైనా సరే చనిపోయి తిరిగి లేవటం అనేది జరగలేదు. ప్రభు కొంతమందిని ఆయన శరీర దారిగా ఉన్న దినాల్లో లేపాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అటువంటిది కాదు. వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులు కానీ యేసుప్రభు వారు లేపిన లాజరు లేకపోతే కొంతమంది వ్యక్తులు లాంటి వాళ్ళు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం చనిపోయాడు, ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు మరెన్నటి కూడా చనిపోడు. ఆయన పునరుద్ధానం ఎటువంటిదంటే ఇంకా దాని మీద ఆ పునరుద్ధాన దేహానికి మరణానికి సంబంధం లేదు. మరణం మీద ఆ దేహానికి ఎట్టి పరిస్థితులు అధికారం లేదు. ఆ మరణాన్నే జయించి యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేచి ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా ఇటువంటి మహిమ శరీరాలు ధరింపజేసుకుంటారు, మీ మీద కూడా మరణం ఏమాత్రం ఏలుబడి చేయదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆ దూత ఆ స్త్రీలకు చెప్తుంది, ఇదిగో మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఆయన సహోదరులకు ఈ సంఘటన చెప్పండి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచి ఉన్నాడు, కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు, మీ విశ్వాసం మీరు నిలబెట్టుకోండి అని దూత ఆ స్త్రీలకు చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. నీకంటే ముందుగా ఆయన గల్లీయ వెళ్తున్నాడు, ఈ సమాచారాన్ని మీరు వెళ్ళి ఆ గల్లీయలోను యెరూషలేములో ఉన్న శిష్యులకు కూడా మీరు చెప్పండి అని ఆ దూత ఆ స్త్రీలని పంపించడం మనం చూస్తున్నాం. 10వ వచనం చూస్తే 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు 8వ వచనం వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఏ స్త్రీలు అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ దేహాన్ని చూడటానికి వచ్చారో ఆయన మరణించలేడు, ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీలను ఎదుర్కొని వచ్చి ఏమన్నాడంటే మీకు శుభం అని వాళ్ళని విశ్వాస్తూ ఉన్నాడు, వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో మీకు శుభం కలుగును గాక, మీకు మంచి జరుగును గాక అని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏమన్నాడంటే వారు కూడా ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళిన సహోదరులు గలీయ వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనను. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఈ మగ్ధలేని మరియ, వేరొక మరియ. మీరు భయపడొద్దు, దేవదూత చెప్తున్నాడు ఇస్త్రీలకే, మీరు భయపడొద్దు, ఈ భూకంపాన్ని చూసి మహిమను చూసి మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు వారు ముక్తుంజేయుడిగా తిరిగి లేచాడు అని దూత చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు మీరు భయపడొద్దు, మీరు వెళ్ళి నా సహోదరులకి గలీయ వెళ్ళాలని చెప్పండి, నన్ను అక్కడ వాళ్ళు చూస్తారని చెప్పండి, నా యొక్క మృత్యుంజయ వార్త మీరు అందరూ వెళ్ళి నా శిష్యులకి చెప్పండి, వాళ్ళు గలీయ వెళ్ళాలని ఆజ్ఞాపించండి, వారు అక్కడ నన్ను చూస్తారని చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు మృత్యుంజయుడని యేసుక్రీస్తు ప్రభు వారు మహిమ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు పట్టుకొని మొక్కి ఆయనని ఆరాధించారు. ఎంత ధన్యకరమైన జీవితం వాళ్ళది, ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి దొరికిందంటే పునరుద్ధానుడైన క్రీస్తుని మొట్టమొదటిసారిగా చూసే గొప్ప భాగ్యం వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఎప్పటికీ భయపడటానికి వీల్లేదు, ఎందుకంటే ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది మనందరికీ మన విశ్వాసానికి, ఇది చారిత్రక సత్యం, మన విశ్వాసానికి ఆధారమైన పునాదిరాళ్లలో మొట్టమొదటి పునాది రాయి ఆయన పునరుద్ధానమే. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే మన విశ్వాసానికి ఆధారం, మన నిరీక్షణకు ఆధారం. ఎందుకంటే మరణించిన నన్ను కూడా ఆయన మహిమ దేహంతో తిరిగి లేపగలడు, అందుకోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడన్న సత్యం మనం ఎంతైనా సరే అంగీకరించాల్సిందే. ఇప్పుడు 2వ భాగంలోకి వెళ్దాం. 11 నుంచి 15 వచనాలు చూద్దాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. అంటే అక్కడ కావలి కాసిన సైనికులు మొదటగా ఆ దేవదూత కనపడ్డప్పుడు చచ్చిపోయిన వాళ్ళలాగా ఉనికి భయపడిపోయారు. ఇప్పుడు వాళ్ళు మెలకు తెచ్చుకొని పరిగెత్తుకుంటా పట్టణంలోకి వచ్చి అక్కడున్న పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక విషయం చెప్తున్నారు, ఇదిగో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు,
ఆయన సమాధి ఖాళీగా ఉంది, దేవదూత ఆ రాయిని బురిలించాడు. ఆ జరిగిన సంఘటన అంతా ఆ సైనికులు ప్రధాన యాజకులు చెప్తే, ఏ ప్రధాన యాజకులు అయితే ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సయ్య కోసం ఎదురు చూడాలో ఆ ప్రధాన యాజకులు ఇప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఈయన నిజమైన మెస్సయ్య అని చెప్పి అంగీకరించాల్సిన ప్రధాన యాజకులు ఒక కుయుక్తితో కూడిన పని చేస్తూ ఉన్నారు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి, వీళ్ళకి లంచం ఇచ్చి, వీళ్ళ చేత అబద్ధం చెప్పిస్తున్నారు. ఏమని అబద్ధం చెప్పిస్తున్నారంటే, మేము నిద్రపోతుండగా రాత్రివేళ ఆయన శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరండి, మీరు చెప్పండి మీకేమీ ఇది అధిపతి చెవిని పడినలా మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చూతుమని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధించబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. అంటే సైనికులకి లంచం ఇచ్చి వాళ్ళ చేత ఒక అబద్ధం చెప్పిస్తున్నారు. ఏమనంటే, ఇదిగో మేము నిద్రపోతూ ఉన్నాం, రాత్రివేళ ఆయన శిష్యులు వచ్చేసి ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు, ఎత్తుకొని పోయి ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేస్తున్నారని మీరు అబద్ధం చెప్పండి. ఒకళ్ళ అధిపతికి పిలాతికి ఈ విషయం తెలిస్తే మేము దాన్ని చూసుకొని అతను మేము సమాధానపరుస్తాం, సమ్మతిపరుస్తాం, మీకేం ఇబ్బంది లేదు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అభయం ఇచ్చి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు అదే విషయాలు ప్రచారం చేశారు. నేటి వరకు అది అలాగే ప్రచారంతో ఆ మాట ఉండిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మీద అనేక మంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ కొన్ని ప్రశ్నల్ని మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఆ ప్రశ్నలు కనుక చూస్తే వాటికి ఆన్సర్స్ని మనం ఏం చెప్తా ఉంటే, ఆ ప్రశ్న ఏంటంటే, ఒకటి కావలి వారు కావలి అంటే ఇక్కడ చాలా సందేహాలు, అంటే వాళ్ళు చెప్పిన వివరణ కంటే ఎక్కువ సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మేము రాత్రి వాళ్ళు నిద్రపోతున్నాం, ఆయన శిష్యులు వచ్చారు ఎత్తుకొని వెళ్ళిపోయారు అన్న మాట చెప్తా, అటువంటి వివరణ చెప్తూ ఉంటే ఆయన పునరుద్ధానానికి వాళ్ళు ఇచ్చిన వివరణ కంటే మనకు వచ్చే సందేహాలు ఎక్కువ ఉంటాయి. మొదటి సందేహం ఏంటంటే, మొదటి ప్రశ్న, కావలి వారు కావలి కాస్త ఉండాల్సింది పోయి ఎందుకు నిద్రించారు? మొట్టమొదటి మనం ఆలోచించాలి, కావలి వారు కావలు కాయటానికి అక్కడ నిర్మించబడ్డారు లేకపోతే ఆజ్ఞాపించబడ్డారు. కావలు కాయాల్సిన కావలి వారు సైనికులు మెలకువగా ఉండి కాపలా కాయాల్సింది పోయి ఎందుకు నిద్రపోయారు? ఇది మొట్టమొదటి సందేహం. రెండవ సందేహం చూస్తే, వారికి మెలకువ రాకుండా శిష్యులు సమాధిరాయిని ఎలా దొరలించగలిగారు? యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధిరాయి బొరలించారు. ఆ సమాధిరాయి ఏటవాలుగా ఉంటుంది, లోపల నుంచి ఏ వ్యక్తి కూడా దాన్ని బయటికి తీసుకురాలేడు. తర్వాత బయట నుంచి ఈ శిష్యులు కనుక రాయిని దొరిలిస్తూ ఉంటే శబ్దం వస్తుంది, దానికి అదీగాక రోమా సామ్రాజ్యం ముద్ర వేశారు. ముద్ర వేసిన రాయిని ఎవరు తొలగించలేరు. కానీ ఆ రాయిని దొరిలించుతూ ఉంటే, నిజంగా శిష్యులు దొరిలించి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతే నిద్రపోతున్న శిష్యులకి మెలకు రాకుండా ఎలా ఉంటుంది? చిన్న శబ్దం అయితే చాలు, వాళ్ళు కాపల పెట్టబడిందే ఆ సమాధికి కావాలి ఉండటం కోసం. కాబట్టి శిష్యులు రాయిని దొరిలిస్తున్నప్పుడు ఆ శబ్దానికి ఖచ్చితంగా సైనికులకు మెలకు రావాలి. కానీ మెలకు రాకుండా శిష్యులు ఆ రాయిని ఎలా దొరిలించగలుగుతారు శబ్దం లేకుండా? ఇది రెండో సందేహం. మూడో సందేహం చూస్తే, అసలు కావలి వారంతా ఒకేసారి ఎలా నిద్రపోతారు? అక్కడ కొన్ని వందల మంది సైనికులు ఉన్నారు. ఒకవేళ నిద్ర వస్తే వాళ్ళు షిఫ్ట్ వైజ్గా నిద్రపోవచ్చు, 10 మంది ఒకసారి, ఇంకో 10 మంది ఇంకో గంట, ఇంకో గంట ఇంకో 10 మంది నిద్రపోవచ్చు. కానీ కావలి వారంతా ఒకేసారి నిద్రపోవటం సందేహాన్ని కలిగిస్తుంది, ఒకేసారి ఎలా నిద్రపోతారు? మూడోది, నాలుగో విషయాన్ని చూస్తే, శిష్యులే ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళారని వారికి ఎలా తెలుసు? ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని, ఒక సత్యాన్ని కప్పిపెట్టడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో చూడండి. అబద్ధాల మీద అబద్ధం, అబద్ధాల మీద అబద్ధం పుట్టుకొస్తున్నాయి వాళ్ళ జీవితాల్లో నుంచి. ఒక తప్పును కప్పెట్టుకోవటానికి, వాళ్ళు చేసిన ఒక అపరాధాన్ని కప్పెట్టుకోవటానికి, ఒక సత్యాన్ని మరుగు చేయటం ఎవరి వల్ల కాదు. నిజంగా ఆ సైనికులు నిద్రపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులే ఆ శవాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయారని ఈ సైనికులకు ఎలా తెలుసు? ఇది నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న చూస్తే, అసలు ఇదే నిజమైతే కావలి వారికి అబద్ధం చెప్పమని ఎందుకు వాళ్ళు లంచమిస్తారు? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే ఆయన శరీరం ఎత్తుకుపోతే అసలు కావలి వారికి లంచం ఇచ్చి ఎందుకని అబద్ధం చెప్పిస్తారు? ఆ రోజు చూస్తే శిష్యులే కనుక ఆయన శరీరాన్ని దొంగిలిస్తే ఆయన శరీరానికి చుట్టిన గుడ్డలను తీయటం కోసం అక్కడ అంత కాలయాపన ఎందుకు చేస్తారు? తలకు చుట్టిన గుడ్డను ఎందుకు చక్కగా మడిచి పెడతారు? ఎందుకంటే ఈ విషయాలు లోకా సువార్త 24:12 మరియు యోహాన్ సువార్త 20:6-7 చూస్తే అక్కడ తలపైన తలకు చుట్టిన ఆ గుడ్డ నీట్గా మడతలేసి అక్కడ పెట్టడం, ఆయన శరీరం చుట్టుబడిన నారబట్ట కూడా అక్కడ నీట్గా పెట్టడం చూస్తూ ఉంటాం. ఒకవేళ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయే శిష్యులైతే హడావుడిగా తీసుకుని వెళ్ళిపోతారు, కానీ ఆ డెడ్ బాడీకి చుట్టిన చుట్టగుడ్డలన్నీ తీసి మడత పెట్టి నీట్గా ఇస్త్రీ చేసినట్టుగా పక్కన ఎలా పెట్టుంచుతారు? ఇటువంటి ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. మరొక సందేహం ఏంటంటే రోమా చట్టం ప్రకారం విధి నిర్వహణలో సైనికులు కనుక నిద్రపోతే వారికి మరణశిక్ష ఉంటుందనేది అక్కడ శాసనం. అంటే వాళ్ళకి మరణశిక్ష ఉంటుందని తెలుసు నిద్రపోయిన సైనికులకి, కానీ మరణానికి తెగించి ఎలా నిద్రపోతారు వాళ్ళు? వాస్తవానికి వాళ్ళు నిద్రపోతే చంపేయాలి చట్టం ప్రకారం.
ఎవరు కూడా తన ప్రాణాలకి తెగించి అక్కడ సైనికులు విధి నిర్వహణలో నిద్రపోయేవారు కాదు. ఇటువంటి ఎన్నో సందేహాలు మనకి వాళ్ళు ఇచ్చిన వివరణ బట్టి కలుగుతూ ఉంటాయి. అంటే మేము నిద్రపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారంటే అసలు అప్పటికే శిష్యులు ప్రాణభయంతో పారిపోయారు. అనేక మంది వందల మంది సైనికులు కాపలా ఉన్నారు. పారిపోయిన శిష్యులు వెంటనే ప్రాణాలు తెగించి అలా వచ్చి వీళ్ళతో ఫైటింగ్ చేసి రహస్యంగా లేకపోతే వీళ్ళు నిద్రపోతుంటే ఎలా తీసుకుని వెళ్ళిపోతారు. ఇవే కాదు, మరికొన్ని అపోహలు ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. కొన్ని అపోహల్ని రెండు వాటిలో ఉన్న అపోహల్ని రెండింటినీ విల్బర్ స్మిత్ అనే ఒక బైబిల్ పండితుడు ఆ రెండు సందేహాలను వివరించాడు. ఆ సందేహాల వివరణ అతని మాటలను మనం చూద్దాం. మొదటి అపోహ ఏంటంటే, కొంతమంది ఇలా ప్రచారం చేశారు, స్త్రీలు క్రీస్తు సమాధి కాకుండా వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ మగ్ధులైన మరీ కానీ వేరొక మరీ కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గర కాదు, ఎందుకంటే వాళ్ళు తెల్లారగట్లు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గర కాకుండా వేరొక సమాధికి వెళ్ళారు అని అపోహ కొంత సృష్టించారు. దీనికి వివరణ విల్బర్ స్మిత్ ఇచ్చిన వివరణ ఎలా ఉందంటే, శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం లోపల మీకు అతి ప్రియులైన వారు సమాధి ఏదో మీరు మర్చిపోతారని ప్రశ్నించాడు. నిజంగా ఆ స్త్రీలు వేరొక సమాధికి వెళ్ళారని అంటున్నారు కదా. మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించే ఒక వ్యక్తి శుక్రవారం సాయంత్రం చనిపోయాడు, ఆదివారం తెల్లారు, అంటే ఈ రెండు రోజుల గ్యాప్లో ఆయన సమాధి ఏదో, అతి ప్రియులైన వారి సమాధి ఏదో ఎవరన్నా మర్చిపోతారా? దీనికి ఆన్సర్ ఎవరు మర్చిపోలేరు, సమాధిని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత అది అరిమత యేసేపు తన కోసం సొంతంగా తొలిపించుకున్న సమాధి. అది అన్ని సమాధుల్లో కలిసిపోయిన సమాధి కాదు, ఒక తోట ఎంచుకున్నాడు అరిమత యేసేపు, ఆ తోటలో తన కోసం మాత్రమే ఆ సమాధిని తొలిపించుకున్నాడు. కాబట్టి అది ప్రత్యేకంగా ఉన్న సమాధి తప్ప వేరొక సమాధులేవి అందులో లేవు. అందుకనే ఆయన సమాధి దగ్గరికి కరెక్ట్గా ఈ స్త్రీలు వెళ్తారు. తర్వాత ఒకవేళ దీనికి కనుక ఒకవేళ అక్కడ వేరే సమాధులు ఉంటే కనుక ఆ తోటలో ఆ సమాధి కాక వేరే సమాధులు ఉంటే, ఆ స్త్రీలు వెళ్ళి ఆయన ఖాళీగా ఉన్న సమాధిని చూశారు, మరియు ఇద్దరు జాలర్లు అంటే పేతురు మరియు యోహాను ఇద్దరు కూడా వచ్చి ఆ స్త్రీలు వెళ్ళిన వేరే సమాధికే వీళ్ళు కూడా ఎలా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు చూసినప్పుడు కూడా అక్కడ లోపల ఆ చుట్టగుడ్డలు చుట్టూ ఉంటాం, ఆ ఖాళీగా ఉంటాం, ఆయన సమాధి ఖాళీగా ఉంటాం, ఆ రాయి దొర్లించబడి ఉంటాం, ఇదంతా చూశారు. అంటే ఇద్దరు స్త్రీలు మరియు పేతురు యోహాను కూడా వేరే సమాధికి ఎలా వెళ్తారు. అంటే ఇదంతా ఒక కట్టు కదా, వాళ్ళు ఆయన యొక్క పునరుద్ధానాన్ని మరుగుపరచడం కోసం, ఆ సత్యాన్ని అణచివేయటం కోసం దుర్బుద్ధితో ఆ విధంగా ప్రచారం చేశారు. అంటే ఆ స్త్రీలు వేరే సమాధి కాదు, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి వెళ్ళారు అనేది జగబెరిగిన సత్యం అని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించేటప్పటికి ఆయన పరిస్థితి మనం చూస్తే, అప్పటికే ఉదయం ఆయన అరెస్ట్ చేశారు, రాత్రివేళ గెచ్చమైన తోటలో ఆయన అరెస్ట్ చేశారు. గురువారం పొద్దు తెల్లారిన వరకే ఆయన చిత్రహింసలు గురి చేస్తానన్నారు, కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, మహాసభ దగ్గర తీసుకుని వచ్చారు, పిలాత్ దగ్గర తీసుకుని వచ్చారు, తర్వాత ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన దేహం అంతా చీల్చబడింది, చివరి రక్త బొట్టు వరకు కార్చబడింది, ఆయన దేహ తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది, చేతులకి మేకులు కొట్టబడ్డాయి. ఇంత చిత్రహింసలు గురైన వ్యక్తి, ఇంతగా తన శక్తినంతా కోల్పోయిన వ్యక్తి, ఇంతగా ఈ యాతన భరించిన వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకవేళ తను బతుకుంటే మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ఆహారం కూడా తీసుకోలేదు, నీరసించిపోయిన ఆ వ్యక్తి సమాధి లోపల నుంచి ఎలా బయటకు వస్తాడు, ఎలా ఆయన్ని దొర్లిస్తారు, దొర్లిస్తే సైనికులు మౌనంగా ఎలా ఉంటారు, వాళ్ళకి మెలకు వస్తుంది కదా. అంటే ఇది కూడా కట్టుకతే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిశిలలో చనిపోయాడు, ఆయన చనిపోయినట్టుగా నటించలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత క్రీస్తు ఇతరులకు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత, కొన్ని చూద్దాం. ఆయన మగ్ధులైన మరీకు వేరొక మరీ కనిపించేటప్పుడు మనం చూసాం, రెండు కొంతమంది స్త్రీలకు కనిపించాడు, పేతురు కనిపించాడు, ఎంఐ మార్గంలో నిద్ర శిష్యులు కనిపించాడు, తోమా లేకుండా శిష్యులకు ఒకసారి కనిపించాడు, మరియు తోమాతో పాటు మళ్ళీ ఒకసారి శిష్యులకి ఆయన కనిపించాడు. గలిలియ సముద్రం మీద ఏడుగురు శిష్యులకు ఆయన కనిపించాడు. 500 మంది కంటే ఎక్కువ మంది శిష్యులకు ఒక్కసారి ఆయన కనిపించాడు. ఇది మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:7 మనం చూస్తాం. యాకోబు కనిపించాడు, ఒలీవుల కొండ మీద శిష్యులు కూడా కనిపించారు. అంటే మన క్రైస్తవ విశ్వాసానికి గొప్ప పునాది, కదల్చలేని, తిరుగులేని చారిత్రాత్మకమైన రుజువు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం. ఎన్ని కట్టుకథలు ఆయన పునరుద్ధానానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పినప్పటికీ అవి మన యొక్క వాదనలు అవి నిలబడేవి కాదు, అవి కట్టుకథలుగానే మిగిలిపోయాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనేది చారిత్రక సత్యమని మనం గమనించాలి. మరి మరొక భాగంలో మనం వెళ్దాం త్వరగా. 20:16 నుంచి 20 వరకు మనం చూస్తే గ్రేట్ కమిషన్ మనకు అక్కడ కనపడుతూ ఉంది. చూడండి, 11 శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లియోకు కొండకు వెళ్ళారు. వారు ఆయన చూసి ఆయనకు మురుక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో
వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన చిట్ట చివరి వడంబడిక, దీన్ని మహానియామకం అంటారు, గ్రేట్ కమిషన్ అని ఇంగ్లీష్లో దాన్ని సంబోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన వచ్చినప్పుడు గల్లీయకి చాలామంది ఆయన చూసి మొక్కారు, కొంతమంది సందేహపడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే 18వ వచనంలో, నాకు పరలోకమందు భూమి మీద సర్వాధికారి ఇవ్వబడింది. అంటే ఆల్రెడీ ఆయనకి ఈ భూమి మీద పరలోకంలో ఎప్పుడూ సర్వాధికారం ఉంది, కానీ ఇక్కడ ఆయన నూతన సృష్టికి శిరస్సుగా తన అధికారం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నూతన సృష్టికి అంటే పాపం వల్ల ఈ సృష్టి అంతా శపించబడింది, మనుషులు కూడా పాపం వల్ల దేవునికి దూరం అయిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం మరియు పునరుద్ధానం ద్వారా అవన్నీ మళ్ళీ రెస్టోర్ చేయబడ్డాయి, అంటే యథాస్థితికి తేబడ్డాయి, దేవునితో అనుసంధానం చేయబడ్డాయి. ఈ నూతన సృష్టి, శాపలేనటువంటి సృష్టికి ఆయన శిరస్సుగా ఉన్న తన అధికారాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు పరలోకమందు భూమి మీద కూడా సర్వాధికారం ఉంది, కాబట్టి మీరు ఒక పని చేయండి. ఆ పని ఏంటంటే సర్వసృష్టికి వెళ్ళిపోండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి, ప్రకటించిన తర్వాత జనులను నా శిష్యులుగా చేయండి. మూడు, శిష్యులుగా చేసిన జనులకు మీరు నేను మీకు ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని చేయాలని మీరు వారికి బోధించండి. అంటే ఈ గ్రేట్ కమిషన్లో మనకి మూడు ప్రధానమైన ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే సువార్తీకరణ. అంటే మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి, దేశాలతో భేదం లేదు, ఖండాలతో భేదం లేదు, భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోండి, అడవిలోకి వెళ్ళిపోండి, నరమాంసభక్షుల దగ్గర వెళ్ళిపోండి, పల్లెటూర్లు వెళ్ళిపోండి, ప్రతి సృష్టి ప్రతి నేషన్కి మీరు వెళ్ళిపోండి, ప్రతి దేశానికి మీరు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే సువార్త ప్రకటించండి. అంటే నేను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళకి మీరు ప్రకటించండి, సువార్తీకరణ చేయండి. సువార్తీకరణ చేయాలి అంటే ఎవాంజలిజం మనం చేయాలి, సువార్తను మనం ప్రకటించాలి అన్న గొప్ప బాధ్యత ఆనాడు శిష్యులకు అనుగ్రహించాడు. రెండోది, నేను వాళ్ళని నా శిష్యులుగా తయారు చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి వారి బాప్తిజం ఇవ్వండి. రెండో పని చేయాల్సింది ఏంటంటే వారికి మీరు బ్యాప్టిజం ఇవ్వండి, అంటే వాళ్ళని నా శిష్యులుగా తయారు చేయండి. అంటే మనం బాప్టిజం పొందాలన్న ప్రధానమైన ఆజ్ఞ మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సువార్త ప్రకటించాలి, సువార్తీకరణ చేయండి, సువార్తను అంగీకరించిన వ్యక్తులకి మీరు సంఘంలోనికి తీసుకొని వచ్చి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి కాక నామములోనికి, అంటే త్రిత్వంలో ఉన్న దైవత్వం గురించి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నామములు కాదు, నామములోనికి అంటే సింగులర్ వర్డ్ వాడుతున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ అని ఉంటుంది, ఇన్ ద నేమ్స్ అని ఉండదు, నేమ్ అని ఉంటుంది. అంటే దేవుడు ఒక్కడే అన్నదానికి నిదర్శనం. దేవుళ్ళు అనరు, దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ఒక్కటే దైవత్వం. కానీ దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. ఈ నామంలోనికి వారి మీరు వారికి ఏం చేయాలంటే బాప్తిస్మ ఇవ్వండి. అంటే ఒకటి, వాళ్ళకి మీరు సువార్త ప్రకటించండి, రెండు, అంగీకరించిన వ్యక్తుల్ని బాప్తిస్మ ఇచ్చి నా శిష్యులుగా తయారు చేయండి. నా శిష్యులుగా మీరు తర్పీదునిచ్చే క్రమంలో మీరు వాళ్ళకి ఏం చేయాలంటే నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ చేయాలని మీరు వాళ్ళకి బోధించండి. అంటే టీచింగ్, బోధనా పరిచర్య. అంటే గ్రేట్ కమిషన్లో మూడు ఆజ్ఞలు మనం గమనిస్తే, ఒకటి సువార్తీకరణ చేయాలి శిష్యులు, రెండు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామకు బాప్తిస్మ ఇవ్వాలి అంటే దేవుని యొక్క శిష్యులుగా వాళ్ళని తయారు చేయాలి, మూడోది బోధించాలి అంటే బైబిల్ని వాళ్ళకి మనం బోధించి వాళ్ళను వాళ్ళు కూడా ఇతరులకి టీచ్ చేసేదాకా మనం వాళ్ళకి ట్రైనప్ చేయాలన్న సంగతిని మనం గ్రేట్ కమిషన్లో నుంచి గమనించవచ్చు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటించి వదిలేస్తున్నారు, ఎన్నో ఎన్నో మహాసభలు పడుతున్నారు, ఉద్యోగ కోటికలు పెడుతున్నారు, అనేక మందికి వెళ్ళి వీధి సువార్తలు చెప్తున్నారు, మంచిదే, కానీ గ్రేట్ కమిషన్ అక్కడితో ఆగిపోమని చెప్పదు. ఇది శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ, ఇది శిష్యులకు మాత్రమే కాదు, నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసికి ఈ ఆజ్ఞ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ ఆజ్ఞను మనం కూడా పాటించాలి, ఎందుకంటే అపోస్తలు 12 మంది మనకు సువార్తను అందించారు. ఈనాడు వాళ్ళు అందించిన సువార్త కండఖండాలు దాటుకుంటూ అన్ని దేశమైన మన దేశం కూడా వచ్చి ఈ సువార్త మనల్ని రక్షించుకుంది. అంటే మనం కూడా ఈ సువార్తను ఇతరులకి చెప్పాల్సిన బాధ్యత మన ఉంది. సువార్తీకరణ చేయాలి, శిష్యులుగా మిగతా వాళ్ళని తయారు చేయాలి, అంతటితోనే కాదు బోధన కూడా మనం వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. గ్రేట్ కమిషన్ అంటే నువ్వు సువార్త ప్రకటించాలి, దాంతోపాటు వాళ్ళని సంఘానికి తీసుకొని వచ్చి సువార్తను అంగీకరించిన వ్యక్తులకి నువ్వు మళ్ళీ బైబిల్ని బోధించాలి. శిష్యత్వపు తర్పీదు, డిసైపుల్షిప్గా వాళ్ళని నువ్వు ట్రైనప్ చేయాలి, శిష్యులుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళు కూడా ఇతరులకు సువార్తను ప్రకటించే వారిలాగా నువ్వు వాళ్ళని తయారు చేయాలి. పౌలు తిమోతిని అలాగే తయారు చేశాడు. ఆది సంఘంలో మనం చూస్తే అపోస్తులు వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్స్ ఇదే విధంగా చేశారు. మనం కూడా
అలాగే చేయాలి. అంటే గ్రేట్ కమిషన్ మనం ఏం చెప్తామంటే సవర్తీకరణ ప్లస్ మరియు మరి ఏంటంటే శిష్యులుగా తయారు చేయటం, మూడోది వాళ్ళకి బోధన పరిచర్యం చేయటం. గ్రేట్ కమిషన్ ఇస్ ఈక్వల్ టు సవర్తీకరణ మరియు శిష్యత్వపు తర్పేదు మరియు బోధన పరిచర్య. ఈ మూడు చేస్తేనే దేవుని యొక్క ఆజ్ఞను మనం గ్రేట్ కమిషన్లో పాటించినట్టు, లేదంటే పాటించినట్టుగానే మనం పరిగణించాలి. ఒకవేళ సవర్తీకరణ చేసి మనం వదిలేసేస్తే, ఇతరులకు సువార్త చెప్పేసి వదిలేసేసి మన పని అయిపోయిందిలే అనే చేతులు దులిపేసుకుంటే వాస్తవానికి మనం సగం పని చేసినట్టే. నువ్వు పూర్తిగా ఆజ్ఞకు లోబడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సువార్త చెప్పు, రెండు వాళ్ళకి సువార్తను అంగీకరించిన వ్యక్తుల్ని నువ్వు పర్సనల్గా కౌన్సిల్ చేసి వాళ్ళకి బాప్టిజం ఇవ్వు, శిష్యులుగా వాళ్ళని తయారు చేయి, బోధన పరిచర్య కొన్ని వాళ్ళకి చేయాలి. ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ఈ గొప్ప నియామకంలో పాలి భాగస్థురాలువే లేదా పాలి భాగస్థురేనన్న సంగతి నువ్వు గమనించాలి. నేను కూడా గమనించి దేవుని యొక్క ఈ మహానియామకానికి, గొప్ప నియామకానికి విధేయత చూపించి మనం కూడా పర్సనల్ ఎవాంజలిజం చేయాలి, సువార్తీకరణ చేయాలి, శిష్యులుగా కొంతమందిని తయారు చేయాలి. అంతేకాదు యేసు ప్రభువారి యొక్క బోధన పరిచర్యలో మనకు కూడా పాలి భాగం ఉందని గుర్తుపెట్టుకొని మనం కూడా ఆ పరిచర్యను చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజున మనం చూసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి. పునరుద్ధానుడయ్యి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని కొరింథీ పత్రికలో పోసిన పౌలు దాని గురించి మాట్లాడతామంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపానికి ఉన్న బలాన్ని నిర్వీర్యంచేశారు, ఆ మరణాన్ని తీసేసేసి ఆ మరణపుములను విరిచి మరణాన్ని గేలి చేస్తున్నారు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అనేక మందిని పొట్టను పెట్టుకుని ఇప్పటివరకు ఇక నుంచి ఏ వ్యక్తి కూడా పాపం వల్ల వచ్చిన పర్యవసానాలు అనుభవించాల్సిన పని లేదు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచా. మరణాన్ని జయించి మృత్యుంజేడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమంటున్నారంటే, మీరు నా వంది విశ్వాసం ఉంచితే మీరు కూడా ఈ మరణాన్ని జయించి తిరిగి లేస్తారు, మీరు కూడా వివేగాలు నాతోనే ఉంటారు. ఖాళీ సమాధి సాక్ష్యం, చారిత్రక సత్యం, జగమెరిగిన సత్యం, చరిత్ర రుజువు చేసింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా చరిత్ర రెండు భాగాలుగా చేసింది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణంలోనే లేడు, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ మరణించారు, అలాగే ఉన్నారు. ఆ సమాధుల్లోనే వాళ్ళు కుళ్ళిపోయారు. అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాళ్ళు, లేకపోతే ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ లాంటి వాళ్ళు, వాళ్ళు మరణించారు, అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఇదే మన విశ్వాసానికి ఆధారం, ఇదే మన విశ్వాసానికి గొప్ప పునాది. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. పునరుద్ధానుడై సజీవుడిగా తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ, ఇదిగో మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేయండి, అనేక మందిని మీరు ఈ బోధన పరిచర్యలోకి తీసుకురండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞను మనం శిరసావహించాల్సిందే. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మగల తండ్రి, మృత్యుంజయుడై మరణించి మా కొరకు అయా తిరిగి లేచిన గొప్ప దేవుడుగా చరిత్రలో మీరు నిలిచిపోయారు. మాకిచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు. సజీవుడిగా మీరున్నారు, మమ్మల్ని కూడా ప్రభువా మా విమోచకుడు సజీవుడు అని మేము చెప్పుకుంటున్నాం. మమ్మల్ని కూడా మా సమాధుల నుంచి మీరు విమోచించారు, అందుని బట్టి నీకు వందనాలు. నిన్ను అంగీకరించిన బిడ్డలు ఏమాత్రం కూడా మరణపు బానిసత్వాలు ఉండాల్సిన పని లేదని, ఏదో ఒకరోజు వాళ్ళు సమాధుల్లోంచి బయటకు వస్తారని, మహిమ శరీరాలు ధరించుకుంటారని, యుగాలు నీతో ఉంటారని, నీ యొక్క పునరుద్ధానం ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అంతేకాదు ప్రభువా, ఈ గొప్ప నియామకంలో ప్రపంచానికి మేము సువార్తీకరణ చేయాలి, కనీసం మా బంధువులకు, మా యొక్క పనిచేసే చోట్లన్నా మేము సువార్తీకరణ చేయడానికి, భూదిగాంతాల వరకు నిన్ను ప్రకటించడానికి, అనేక మంది శిష్యుల్ని తయారు చేయడానికి, నీవు చెప్పిన సంగతులు వారికి బోధించడానికి అట్టి కృప మీరు మాకు అనుగ్రహించమని, నీ ఆజ్ఞను మేము పాటించడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.